హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకి వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. సిర్మోర్ జిల్లాలోని సోలార్ మినాస్ రోడ్ పై వెళ్తున్న ఒక ట్రక్ వరద నీటిలో చిక్కుకుపోయింది. బ్రిడ్జ్ పై వెళ్తుండగా ఒక్కసారిగా వర్షపు నీరు ముంచేయడంతో ట్రక్ వరదలో చిక్కుకుపోయింది. జమ్మూ కశ్మీర్ ఉజ్ నదిలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. కథువా జిల్లాలో ఉజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఐదుగురు వరదలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ఐఏఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో వారిని కాపాడారు. ఉత్తరాఖండ్లో వానలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జోరుల కురుస్తున్న వర్షాలకి చంపావత్ ఏరియాలో కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఒకసారిగా వరద నీరు వచ్చిపట్టడంతో రెండు వాహనాలు ఆ వరదలో చిక్కున్నాయి. రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద నలుగురిని కాపాడారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం వ్యాఖ్యలకి దీటుగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. గుడ్డి చెవిటి ప్రభుత్వం సత్యాన్ని చూడలేదు, నిజాల్ని వినలేదంటూ మండిపడ్డారు. ప్రతి విషాదాన్ని అబద్దాలు అసత్యాలతో మాయం చేసే ఆర్ట్ బీజేపీ సొంతమన్నారు. అదనపు కట్నం తెమ్మని భార్యను వేధించడమే కాకుండా ఆమెతో యాసిడ్ తాగించాడు వరకట్న పిశాచి. మధ్యప్రదేశ్ గ్వాలియర్కి చెందిన మహిళ భర్త చేతిలో గాయపడి ఆసుపత్రి పాలైంది. విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ సీఎం చౌహాన్కి లేఖ రాసింది.